Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఎంత కీడండి అది, ఎంత నష్టం అండి, ఆలోచించండి ఎంత నష్టం అది. అనేక సార్లు మన జీవితంలో మనం చేస్తున్న పొరపాట్లు అదే. ఎవరి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఇలాంటి పొరపాటు ఒక అమ్మ చేసింది ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మీకు చెప్తాను. సొంత పెత్తనం చేస్తే పరిస్థితులు ఎలాగ ఉంటాయి? దేవుని నడకకుండా, దేవుని పర్మిషన్ తీసుకోకుండా మన సొంత పెత్తనం చేస్తే ఎంత పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయో ఒక మాట చెప్తాను, మీకు అర్థమైపోతాయి. రూత గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆమె పేరు నయోమి. నయోమి అంటే మధురం. ఆమె ఉంటున్న బెత్లెహేము, బెత్లెహేము అంటే రొట్టెలేళ్ళు. ఈ బెత్లెహేములో నివసిస్తున్న సమయంలో బెత్లెహేములో ఏమైందంటే కరువు వచ్చింది, అంటే కష్టం వచ్చింది. అప్పుడు దేవుడిని అడగాలిగా, ప్రభా కరువు వచ్చిందయ్యా, ఏం చేయమంటారయ్యా, ఎక్కడుండమంటారయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు ఏం సలహా ఇచ్చేవాడు? అక్కడే ఉంచి దేవుడు పోషించేవాడు, ఎందుకంటే ఏలేను పోషించలేదా, అలా పోషించేవాడు. కానీ ఏమేం చేసిందంటే తన భర్తని, తన ఇద్దరు కొడుకుల్ని ప్రేరేపించి మనం మోయాబులు సమృద్ధి ఉందంటే అక్కడికి వెళ్ళిపోదాం. మోయాబు అంటే శపితమైన ప్రదేశం, అక్కడికి వెళ్ళిపోదామని వీళ్ళ ప్రేరేపించింది. తీసుకొని వాళ్ళ భర్తని, ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందండి. వెళ్ళిన కొన్నాళ్ళకి ఏమైందో చెప్పనా? దేవుని చిత్తంలో లేకుండా, దేవుని ఇష్ట ప్రకారం కాకుండా తన సొంత పెత్తనం చేసిన ఆమెకు వెళ్ళి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడు. వెంటనే మోకాళ్ళు వేసి అప్పుడైనా వణికిపోయి, అయ్యా ఇలా ఎందుకు జరిగిందయ్యా అని వణికిపోయి దేవుని అడగాల, నాకంటూ ఒక సపోర్ట్ కావాలి కదా, ఇప్పుడు భర్త చచ్చిపోయాడు ఇక నాకు సపోర్ట్ ఉండదు అని తన కొడుకులకి తనకి సపోర్ట్గా ఉంటాడు. ఆ మోయాబీలో 2 ఫ్యామిలీస్ని తీసుకొని అందులో నుండి మంచి అమ్మాయిని తీసుకొని చేసేసింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ సపోర్ట్ దొరికిద్దని కొన్నాళ్ళకి పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అప్పుడైనా మోకాళ్ళు వేయాలిగా, అప్పుడైనా ఎందుకు ఇంత కష్టం వచ్చిందని అడగాలిగా, అప్పుడు అడగల. మళ్ళీ అలాగే ఉంది, 2వ కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళింది ఎంతమంది? 4. 4లో 3 తలకాయలు లేచిపోయినాయి, ఒక్కటి మాత్రం మిగిలింది. ఇప్పటికీ ఆమె ఏమి విన్నదంటే ఒక్కసారి ఎంక్వైరీ చేసింది, ఎట్లా ఉందిరా బెత్లెహేము అని. బెత్లెహేములో దేవుడు తన ప్రజలను దర్శించాడని, అక్కడ సమృద్ధి ఉందన్న సంగతి విని, ఎంత పొరపాటు చేశాను నేను, ఎంత పొరపాటు చేశాను, బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చి నా భర్తను బాగొట్టుకున్నా, నా ఇద్దరు కొడుకులను బాగొట్టుకున్నా, ఎంత పొరపాటు జరిగి మళ్ళీ నా ఊరు వెళ్ళిపోతానని బయలుదేరి వచ్చిందండి. వాళ్ళందరూ పరికి పలకరిస్తున్నారు, అమ్మా నయోమా అమ్మ బాగున్నావా, ఇంకేమి నయోమి, ఈ మధురం అంతా పోయింది, చేదైపోయింది, నన్ను మారా అని పిలవండి అంటుందండి. అంటే మారా ఎందుకు అయిపోయింది? ఆమె మారాగా అయిపోవడానికి కారణం తన సొంత నిర్ణయాలు. ఈరోజు మీరు దెబ్బతింటానికి, మీ జీవితాలు చేదైపోవడానికి కారణం ఒకవేళ మీరు సొంత నిర్ణయాలేమో. అబ్రహాము చేసిన పొరపాటు, కరువు వస్తుందేమనే భయంతో, ఏంటంటే ఏ భయం, కరువు వస్తుందేమన్న భయంతో సొంత పెత్తనంగా ఎగుపు తెలిపోయాడు, అది పెద్ద దెబ్బ. 2వది ఏం చేశాడో అతడు, భయంతో 3 పొరపాట్లు చేశాడు. 2వ భయం ఏంటో కాస్త మనం కిందకి వెళితే 11 వచ్చిన కారణం, నేను చేసిన 2వ పొరపాటు ఏంటంటే ఐగుప్తు దేశంలో వెళ్తున్నారు, భార్య భర్తలు ఇద్దరు ముచ్చటగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. చాలా మంచి అందగత్తె అంట, అందమైన అమ్మాయిని తీసుకుని ఆయన బయలుదేరి వెళుతుంటే అని చూస్తున్నారు మగవాళ్ళు అంతా, అటు ఇటు మొత్తం జుమ్ అనేది బలుబులు కొడుతున్నారు మగవాళ్ళు అంతా, కళ్ళులో చూస్తున్నారు. ఇలా చూస్తుంటే అబ్రహాం గారికి అర్థమైపోయింది సీన్, నా సీన్ సితార అయిపోయేటట్టుంది ఇక్కడ అనుకున్నాడు. ఇక నన్ను ఏదో చేస్తారని తనకు డౌట్ వచ్చేసింది. వెంటనే అవును పిలిచి అంటాడు, నేను చిన్న మాట చెప్తాను ప్లీజ్, నువ్వేమనుకోగా
ఏమనుకోని చెప్పండి, నాతో నువ్వు సహకరించాలి, ఇప్పుడు సహకరిస్తాను చెప్పండి. మీతో సహకరించకపోతే ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏ ప్రదేశానికి వెళ్తున్నావో తెలియదు, నీ వెంటబడి వచ్చేయలేదు నేను, అక్కడే సహకరించాలా? ఎవడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు ఎలామన్నాడని బయలుదేరి సంవత్సరాలు సంవత్సరాలు నడిపించాడు, మీరైతే వెళ్తారా? వెళ్ళరు. మా ఆవిడ కూడా రాదు అలాగైతే, వెళ్ళరు. ఎక్కడికండి, ఏమో తెలీదు, దేవుడి తూర్పు వైపుగా బయలుదేరి వెళ్ళమన్నాడు, వెళ్తున్నా నువ్వు రా నాతో, సచ్చినుడు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, మొత్తం సామాన్లు బండెక్కిచ్చేసి వెళ్ళిపోతున్నాడు, దేవుడు రమ్మన్నాడు అని ఈ బుద్ధి నేను కట్టుకొని నేనట్టు తిరగాల్సి వస్తుంది రోడ్లు అమ్మట నడిపించేస్తున్నాడు నడిపించేస్తున్నాడు అని ఎన్ని తిట్టిందో. కానీ ఇప్పుడు అంటుంది, మీరు చెప్పి మీకు కావాలనే ఉద్దేశంతోనే కదా ఇంత లెక్క నడిచి వచ్చాను, ఇప్పుడు మాత్రం ఏం చేయను, మీరు చెప్పండి ఏం చేయమంటారో. వాళ్ళు అడుగుతారు ఎవరైనా అని అడిగారు అనుకో, మా అన్నయ్య అని చెప్పాను, ఓకేనా? నన్ను అడిగినా నేను అది చెప్తా, మచ్చీ చీ ఊరుకోండి, మిమ్మల్ని అన్నయ్య అలా చెప్తాను నేను, నన్ను చంపేస్తారు లేకపోతే నన్ను చంపేసి నేను తీసుకెళ్ళిపోతారు, అది నీకు ఇష్టమా, నేను చచ్చిపోవడం నీకు ఇష్టం, పోలేను పోలేను, మీరు బతుకుంటే చాలు, పోలేను అన్నయ్య అని చెప్తాను. ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఇద్దరు. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల రాజు దగ్గరికి రాజు కన్ను గొడబడిందండి ఈ అమ్మాయి మీద. రాజు ఏం చేశాడంటే ఆ ఫరో, అరే అమ్మాయి ఎవరో బాగుందిరా చక్కగా ఉంది అమ్మాయిని తీసుకురండి అన్నాడు. అమ్మాయిని తీసుకొచ్చాడు. ఎవర్రా? మా చెల్లె అండి. ఏమ్మా? మా అన్నయ్య అండి. ఓహో, అయితే కాసి తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టండి రా, దాంతో రేపు రేపు పని ఉంది, రేపు అదంతా చూద్దాం, దాని చూద్దాం, అంతఃపురంలో పెట్టండి. అవునండి, అంతఃపురంలో పెట్టారు. నీకేం కావాలో అదిగో నీకు ఆ ప్యాలెస్ ఇస్తున్నాం, సూపర్ ఉంటుంది దాంట్లో, దాంట్లో ఏసీ ఉంది, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, నీకు కొంత బంగారం ఇస్తాం, కొంత డబ్బు ఇస్తాం, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నీకు అక్కడ ఉన్నాయి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, మీ చెల్లితో నేను ఎంజాయ్ చేస్తాను, నువ్వు అక్కడ ఎంజాయ్ చేయి, నీకేం కావాలో చెప్పు, నీకు ఇచ్చేస్తాను నేను. ఆయన అక్కడికి వెళ్ళి మోకరించయ్యా, నా భార్యను తీసుకెళ్ళిపోయాడయ్యా, క్షమించయ్యా, ఎంత కష్టం వచ్చిందో చెల్లి అని చెప్పడం వల్ల ఏమైంది, పీకపోయినా పర్వాలేదు కానీ అనవసరంగా నా భార్య నాడు చేతుల్లో పెట్టి వచ్చానయ్యా, నా భార్యకి ఏమవ్వకుండా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అయ్యా ఆడు చెప్పాడని అన్నయ్య అన్నాను, ఇప్పుడు తీసుకొచ్చి అంతఃపురంలో పెడతాడు, ఆడు రాకుండా చేయండి అయ్యా, అయ్యా రాకుండా చేయండి. ఇప్పుడు నేను అబ్బాయి గారు చక్కగా సద్ద ముందుకు వెళ్ళి చక్కగా రెడీ అయ్యి చక్కగా మంచి డ్రెస్అప్ చేసుకొని టకప్ చేసుకొని ఇక షూ వేసి హాయ్ హలో డియర్ అని వెళ్దాం అనుకుంటున్నాడు. ఇలా వెళ్దాం అనుకునేటప్పటికి పిడుగు లాంటి వార్త ఒకటి వస్తుంది. ఈ పిడుగు లాంటి వార్త ఏంటో చెప్పనా, అరే బాబు బాల తోట ఇలా అయిపోయింది, దేశస్తులు వచ్చారు, నీ దేశంలో చొరబడిపోయారు, అయిపోయావు నువ్వు ఇక సర్వనాశనం అయిపోతావు అనేటప్పటికి దీని సంగతి తర్వాత చూద్దాంరా అని మళ్ళీ అటు వెళ్ళేవాడు. అది కాస్త చక్కదిద్దుకొని మళ్ళీ వచ్చి కాస్త ఫ్రీ అయ్యి ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనేటప్పుడు ఇంకొకటి వచ్చేసేవాడు. ఇలాగ ఆయన మామూలు తిప్పలు పెట్టలేదు దేవుడు. ఇన్ని తిప్పలు పెడుతున్నాడు, ఇన్ని తిప్పలు జరుగుతున్నాయి అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఏదో తేడా జరిగింది, తేడా కొడుతుంది ఏదో. ఏంటి తేడా ఈయన గమనిస్తే, ఈ అమ్మాయి వచ్చిన కానుండి నాకేంటో భయంకరమైన కష్టాలు, దీనికి కారణం ఏంటి, ఎంక్వైరీ చేయండి అంటే, అయ్యా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏంటయ్యా, వాళ్ళు అనవసరంగా నిన్ను మోసం చేశారు, నిన్ను దెబ్బతీశారు, వాళ్ళ వాళ్ళే ఇంత దెబ్బ నీకు వచ్చింది, అవునా, పిలిపి రజండిగా పిలిపించారు, ఎందుకురా బాబు ఇలా పనిచేసావు, నీకు దన్నంరా బాబు, నీ భార్యను తీసుకుని వెళ్ళిపోరా, ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేస్తావు అని దన్నాలు పెట్టి కావాల్సిన బంగారం ఇచ్చి పంపించాడండి. అంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రాణాలు పోతాయేమన్న భయంతో మరో పొరపాటు చేశాడు. ఏమంటే ఇక్కడ కూర్చున్న మనం కరువు వస్తుందేమో కష్టం వస్తుందేమో అనే భయంతో ఒక పొరపాటు, ప్రాణాలు పోతాయేమన్న భయంతో ఇంకొక పొరపాటు. ఏమంటే ఇంకో పొరపాటు చేశాడు ఈయన. కాస్త ముందుకెళ్ళండి, కాస్త ముందుకెళ్ళండి, ఇంకో పొరపాటు చేశాడు. 16వ అధ్యాయం చూడండి, మధుర వచనం చూడండి. ఓకే, ఓకే, ఏమన్నాడండి నేను అసలు అని చెప్పను, స్టోరీ చెప్తాను మీకు అర్థం కాల చదివితే. ఎన్నాళ్ళు చూసినా పిల్లలు కలగట్ల, అప్పటికి 20 ఏళ్ళు చూశారు వీళ్ళు, పిల్లలు కలగల. ఇప్పుడు పిల్లలు కలగకపోతే ఎట్లా, ఇవి ముసలి అయిపోయింది. ఇప్పుడు ఇక నా వాళ్ళ పిల్లలు కలగటం జరగదండి, ఇక జరగదండి. అయ్యా చిన్న మాట, నా దాసి ఉంది కదా హాగరం, ఆమెతో వెళ్ళండి, ఆమె ద్వారా పిల్లలు కలిగిన వాళ్ళ మన పిల్లల్లాగా పెంచుకుందాం. ఏమంటారండి? సర్లే, ఇబ్బంది అయినా నువ్వు చెప్తున్నావుగా, ఏంటంట ఏమనాలండి ఇలాంటి టైంలో భక్తుడు ఏమనాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు చారా, ఏం మాట్లాడుతున్నావు అసలు, మైండ్ ఉండి మాట్లాడుతున్నావు, మైండ్ పోయి మాట్లాడుతున్నావా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకిస్తాను పిల్లల్ని అన్నాడు, వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ఇస్తాడు. ఈ అక్రమ సంబంధానికి నేను వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నో, రూల్డ్ అవుట్, ఆ పని నేను చేయలేను అనాలిగా. సరే వెళ్ళాడు, అదే టక్ మనకి కన్సీవ్ అయింది ఆమె. ఒకసారి ఆలోచిస్తే
ఏ భయంతో వెళ్ళాడు? ఈయంతో పిల్లలు పుట్టరేమో అని భయంతో. చెప్పండి, ఏ భయం అంటే? ఈయన వరుసనే పొరపాటు చేయడానికి ఇంత మంచి భక్తుడు, ఇంత గొప్ప విశ్వాసం, ఇంత మంచి ప్రార్థనాపరుడు, ఇంత మంచి గొప్ప భక్తిలో ఎదిగినవాడు, పరిణతి చెందినవాడు, ఇలా దేవుడితో సరాసరి మాట్లాడుతూ ఉండే గొప్ప స్థాయిలోకి ఎదిగినవాడు మూడు పొరపాట్లు చేయడానికి కారణం ఏంటంటే భయం, బికాస్ ఆఫ్ ఫియర్. ఏ భయం? ఈరోజు ఇక్కడ పొరపాట్లు చేయడానికి భక్తులు వాళ్ళ భయం ద్వారానే పొరపాట్లు చేస్తున్నారు. మొదటి ఏ భయం? కరువు వస్తుందేమో, కష్టం వస్తుందేమో అని భయం. రెండోది ప్రాణాలు పోతాయేమో భయం. మూడవది పిల్లలు పుట్టరేమో, వాగ్దానం నెరవేరదేమన్న భయం. నేను అంటున్నాను, పిరికోడు రోజు చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒక్కసారి చస్తాడు. ఆ చచ్చినప్పుడు కూడా కళ్ళల్లో భయం అనేది కనపడకూడదు అనండి. చచ్చిపోయే క్షణంలో కూడా మన కళ్ళల్లో చూస్తే ఏం కనపడాలి? అదే కనపడాలి. హల్లెలూయా. మనకు దేవుడిచ్చింది దాస్యపాత్మను కాదు, దత్తపుత్రాత్మను ఇచ్చాడు. తిరిగి తనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యపు ఆత్మని ఇచ్చాడు మన దేవుడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఉండగా ఏమైద్దండి? మన దేవుడు ఉండగా ఏది ఏమి మనకి హాని? అంతే, ఆయన అన్ని చూసుకుంటాడు. మనల్ని విడిచిపెట్టాడు మన దేవుడు. మన పరిస్థితులన్నిటిని మారుస్తాడు, ఖచ్చితంగా మంచి రోజులు ఇస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానం నెరవేర్చే సమర్థుడు, శక్తివంతుడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆ నమ్మకంతో ధైర్యంగా వెళ్ళాలండి. కానీ అలా వెళ్ళడానికి బదులుగా వరుసనే మూడు పొరపాట్లు, భక్తులు చేసే పొరపాట్లు ఇలా ఉంటాయి. ఏమంటే అందుకే బైబిల్లో ఒక మాట మీకు చెప్తున్నాను, తొందరపడొద్దండి, కంగారు పడొద్దు, భయపడొద్దు. తొందర పట్టడం వల్ల ఏం జరిగిందంటే, సాంత్ర గ్రంథం 19:2 రెండో లైన్ చదవండి. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. అంటే తొందరపడి నడిచేవాడు ఏమవుతాడు? దారి తప్పిపోతాడు, ఎడబడతాడు, వెళ్ళిపోతాడు. అంతే తొందరపడి, కనుక తొందరపడి డెసిషన్స్. అంతేకాని ఆ కంగారులో కలవరంలో ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అంతా రాంగే వస్తుంది మీకు. తొందర నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇదిగో తొందర పట్టడం వల్ల దారి తప్పిపోతాం, అంటే తప్పుడు దావలోకి వెళ్ళిపోతాం, తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం. వద్దు, నిదానించటం వల్ల. తొందర పడకుండా ఉంటే ఏం జరిగింది? ఒక్కసారి యిర్మీయా గ్రంథం తీద్దామండి. యిర్మీయా గ్రంథం 42, యిర్మీయా గ్రంథం 42:10 చూడండి. నేను మీకు చేసిన కీడును గురించి, ఓకే, అదిగోండి అదిగోండి అదిగోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు తొందర పడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటుదును. అంటే ఏం చేస్తున్నాడు? మీరు తొందర పడకపోతే మిమ్మల్ని నాటుతాను నేను, స్థాపిస్తాను మిమ్మల్ని. మీరిక ఎట్టు పైపు చెదిరిపోరు, మీరు నిలబెడతాను మిమ్మల్ని, నాటతాను మిమ్మల్ని, మిమ్మల్ని స్థాపిస్తాను. తొందరపడద్దు, తొందరపడద్దు. అన్ని రోజులు మంచి రోజులు రాబోతున్నాయి, ముందున్న దినాలు మంచిగా మీకు డిసైడ్ చేశాను. తొందర నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు తొందర పడకపోతే మిమ్మల్ని స్థాపిస్తా. బండ మీద ఉన్న పట్టణం వలె, కొండ మీద ఉన్న పట్టణం వలె నిలబెడతాను మిమ్మల్ని. మీ పేరు ప్రఖ్యాతలు మార్చేస్తాను నేను, మిమ్మల్ని గణపరుస్తాను నేను. తొందరపడద్దు, ధైర్యం, తొందరపడద్దు. నిదానించండి, నిదానించండి. తొందర పడకపోతే దేవుడు మంచి కార్యాలు చేస్తాడండి. ప్రసంగి గ్రంథంలో 3:11 అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు సమస్తాన్ని నియమించాడు. అంటే ఏ కాలంలో చక్కగా జరిగిద్ది? పిల్లలు ఏ కాలంలో జరగాల్సిన అచ్చట ముచ్చట కాలంలో జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే మీకు కూడా ఏ అచ్చట ముచ్చట ఎప్పుడు జరగాలో దేవుడు ఆల్రెడీ రాసేశాడు. దేవుడు ఖచ్చితంగా మీ అందరికీ మంచి రోజులు రాశాడు. నమ్మకం ఎంతమందికి ఉంది? నా కోసం మంచి రోజులు రాశాడు ఆయన, రాసేశాడు ఆల్రెడీ. ఆ మంచి రోజులు వస్తాయి. కమింగ్ సూన్ అనండి ఒకసారి, కమింగ్ సూన్. ఏంటి ఏంటి కమింగ్ సూన్? మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఇస్తున్నాడు నా దేవుడు, రాసి పెట్టేశాడు ఆయన. నేను తొందరపడను, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తొందర పట్టడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తొందర పట్టడం వల్ల తప్పిదాలు మనం చేస్తూ ఉన్నాం. అబ్రహాం సేమ్ అలాగే చేశాడు. రెండవది, ఎక్కడ మనం తప్పటడుగులు వేస్తున్నాం? ఒక్క పాయింటే చెప్పాను ఇప్పుడు వరకు, తొందర వల్ల లేకపోతే భయం వల్ల మనం తప్పు చేస్తాం. రెండో పాయింట్ ఒక 2-3 నిమిషాల్లో నేను ముగిస్తా. ఈ రెండో పాయింట్ ఏంటంటే, నిర్లక్ష్యం వలన మనం పొరపాటు చేస్తాం. ఏ దీనివల్ల? నిర్లక్ష్యం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25:10 10 కన్యకల గురించి రాయబడి ఉంది అక్కడ. అందులో ఐదుగురేమో
వీళ్ళు ఎందుకు బుద్ధి గలలు అయ్యారో వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. వాళ్ళ బుద్ధి గలవుల కారణం ఏంటంటే వాళ్ళు తాగరు, వాళ్ళు వ్యభిచారం చేయరు, వాళ్ళ దొంగ పనులు చేయరు, వాళ్ళ హత్యలు చేయరు, మానభంగాలు చేయరు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. అందుకే వాళ్ళ బుద్ధి గల కన్యకలు. వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ అన్నీ చేస్తారు, అందుకే వీళ్ళు బుద్ధి లేని కానీ అంతేనా కదా. వాళ్ళు వీళ్ళు ఒకే చోట పెరిగిన వాళ్ళు, ఒకే భక్తి రేంజ్ వాళ్ళు ఇద్దరికి, ఇద్దరు కూడా ఒకే భక్తిలో పరిణతి చెందినవాళ్ళు. పెండ్ల కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవటానికి వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడంటే బెతెస్ద సహవాసంలో పటమట మందిరంలో ఎదురు చూస్తున్నారు. ఎవరిని ఎదుర్కోవటానికి? పెండ్ల కుమారుడిని ఎదుర్కోవటానికి 10 మంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మన వరుడు వస్తున్నాడు, కొండల మీద నుండి గొట్టల మీద నుండి ఎగసి దాటుతూ వస్తున్నాడు మన కోసం, మన కోసం, మనందరినీ తనుండే స్థలానికి తీసుకెళ్ళడానికి. వరుడైన వాడు వస్తున్నాడు, వస్తున్నాడు. వధువు సంగమా, సిద్ధపడండి. అయితే సిద్ధపడి ఉన్నారండి 10 మంది ఒకే రకంగా సిద్ధపడ్డారు. ఇందులో ఏంటంటే 5 కొంచెం ఎక్స్ట్రాఆర్డినరీ సిద్ధపడ్డారు, 5 ఏమో డోంట్ కేర్ అని చిన్న నిర్లక్ష్యం. వీళ్ళు మాట్లాడుకున్నారు, అక్కయ్య ఓ పని చేద్దాం మనం, ఈ 10 మంది అనుకున్నారు, అక్కయ్య ఓ పని చేద్దాం, ఏంటంటే మనం సిద్ధుల్లోను నూనె పోసుకొని వాటిని వెలిగించుకొని వాటిని తీసుకొస్తాం, ఓకే, ఎక్స్ట్రా మేము చిన్న సీసా తెచ్చుకుంటాం. ఎందుకే చిన్న సీసా? ఒకవేళ అయిపోయింది అనుకో, దీంట్లో నూనె అయిపోయింది అనుకో, అప్పుడు గొప్పమని ఓపెన్ చేసి ఈ నూనె కూడా పోసుకుంటే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అన్నారు. హే అలవే పెంచదానా, అసలు ఈ సిద్ధుల్లో నూనె పోసామంటే చాలు, ఇది కొన్ని అవర్స్ ఉంటుంది. ఆయన ఏడన్నాడు కదా, ఒంటికంట అయినా రెండైనా ఇది ఆరదు, బ్రహ్మాండంగా ఉంటుంది. 2 వరకు మేము చెప్తున్నాం కదా, 2-3 వరకు కూడా ఇది ఆరదు. ఆయన చెప్పిన టైం 7, 7 కాకపోతే నిన్న అనుకో, 8 కాదు 9 వచ్చేస్తాను అనుకో, 9 10 వచ్చేస్తాను అనుకో, ఎట్లేదైనా 12 వచ్చేస్తారు కదా, ఎక్స్ట్రా మోసు రావడం అనేది పిచ్చవాళ్ళారా, అక్కర్లేదు, నో ప్రాబ్లం అన్నారు వీళ్ళు. ఎందుకని మంచి మేము తెచ్చుకుంటాంలే, మీ ఇష్టం మీ కర్మ అన్నారు. వీళ్ళేమో సిద్ధుల్లో నూనె పోసుకొని తెచ్చుకున్నారు, దాంతోపాటు ఎక్స్ట్రా చిన్న సీసాలో మళ్ళీ వీళ్ళు నూనె తెచ్చుకున్నారు. సరే వస్తానన్నవాడు 7 వస్తానన్నవాడు 8 రాలేదు, 9 రాలా, 10 రాలా, 11 రాలా, 12 రాలా, కానీ ఇలాగ వచ్చేస్తుంది ఏంటది? అయితే అలాంటి పరిస్థితుల్లో 12 నిద్ర వచ్చేసింది. నిద్ర చేసినప్పుడు నిద్రలోకి వెళ్ళారు అందరూ, 1 2 మంచి నిద్రలో ఉన్నారు, గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు, 3 ఇంకా రాలా, 4 నాలుగో జామున అని వచ్చాడు. ఒక శబ్దం పడదు, ఇదిగో పెండ్ల కుమారుడు వచ్చేసాడు, హో కొంచెం ఎక్కువ పెట్టచ్చుగా అప్పుడు అట్టప్పుడు, పెండ్ల కుమారుడు వచ్చేసాడు, హో అది అట్టనబడింది, అట్టనబడింది. ఎప్పుడైతే అట్లా వినబడిందో తుల్లిపళ్ళు వేసారు ఒకసారి, వెళ్ళో 10 తుల్లిపళ్ళు వేసారు. ఇప్పుడు వాళ్ళు వేసినప్పుడు ఎలా ఉందో చెప్పనా, టక్ 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 అని కొట్టుకున్నది ఏంటది? డివిటీ. అంటే దాని అర్థం ఏంటి? లాన మొత్తం నీన అయిపోయింది, ఒత్తులో కూడా నూనె దాదాపుగా ఇక ఆరిపోవటానికి రెడీగా ఉన్నాయి 10 ఆ ఆరిపోవటానికి రెడీగా ఉన్న సమయంలో వెంటనే 5 ఏం చేశారు తెలుసా? వెంటనే ఓపెన్ చేసి ఈ నూనె దాంట్లో పోసేస్తుంటే అక్క మాకు కూడా కసిపోయేది, మీకు మాకు సరిపోదామా ప్లీజ్, చిన్న చేసా కదా ప్లీజ్ మీకు. అప్పుడు బయలుదేరారు వెంటనే, ఎక్కడుంది కొట్టు? దిగో వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోదాం అని గబగబా వెళ్ళిపోయారండి. వీరాంజనేయ జనరల్ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి, ఏమంటో ఆయన జనరల్ స్టోర్స్ ఇక్కడ ఉంటారు కదా, ఆయన పై బిల్డింగ్లో ఉంటారా లేకపోతే ఎక్కడ ఉంటారు ఆయన? దాని పైన మంచి నిద్రలో ఉన్నారు, 4 నిద్రలో ఉండక షాప్ తీసుకుని ఉంచున్నారేంటి, మంచి నిద్రలో ఉన్నారు, ఎంత కొట్టినా తేలేరు. అక్కడ నుండి పక్కన ఇంకో కొట్టు ఉంది అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఇంకో సోడ సుబ్బారావు గారు కొట్టు ఉంది అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి అప్పారావు గారు కొట్టుకెళ్ళారు, ఇక రోడ్డు ఎక్కారు తిరుగుతూ ఉన్నారు, ఇక ఎన్ని కొట్లకి వెళ్ళినా లేదు, ఆఖరికి ఒక కొట్టు ఉందండి సుధాకర్ గారు కొట్టు, సుధాకర్ కొట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి సుధాకర్ గారు, అమ్మ మీరు దేవుని బిడ్డలాగా ఉన్నారు మీకోసం అమ్మ కావాలంటే ఫ్రీగా పోస్తానమ్మా, మన మెత్తని మనసు కదా, ఫ్రీగా పోస్తానమ్మ కావాలంటే అని ఊరికిన పోసారండి పాపం వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చూసి మంచి భక్తుల్లాగా ఉన్నారు వీళ్ళని, ఫ్రీగా పోస్తే అవి తీసుకుని వెంటనే వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, రావటం అయింది, వీళ్ళు తీసుకోవడం కూడా అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఏం జరిగింది చెప్పనా, అడ్రస్ అడిగారు, అక్కడ సాల్మన్ గారు ఉన్నారు అక్కడ, అంటే సాల్మన్ గారు వెళ్ళవు ఎట్ వెళ్ళారండి, మీకు అలా కావాలా, అయితే దారి చెప్తాను జాగ్రత్తగా అండి, ఇప్పుడు బయలుదేరి మీరు అలా బయలుదేరి అటు రోడ్డు ఎక్కితే విఎస్ఎం స్కూల్ వస్తుంది, డొంగ రోడ్డు నుండి అలా రోడ్డుకి ఎక్కేస్తే మెయిన్ బందర్ రోడ్డు వస్తుంది, ఆ బందర్ రోడ్డు మీద అలా స్టడీగా వెళ్ళిపోతే మధ్యలో బెంజ్ సర్కిల్ వస్తుంది, బెంజ్ సర్కిల్ దాటి అలా తిన్నగా వెళ్ళిపోతే అక్కడ రాఘవయ్య పార్క్ వస్తుంది, రాఘవయ్య పార్క్ కింద నుండి మీరు అలా తిన్నగా వెళ్ళిపోయి ఆ హై స్కూల్ రోడ్లో దగ్గరికి వెళితే అక్కడ పెద్దవారి వీధి ఉంది, పెద్దవారి వీధి లోపలికి వెళితే అలా రైట్ సైడ్ కనబడితే పెద్ద మందిరం, అదే పరలోకం.
మరి అడ్రస్ చెప్పాలి కదా మీకు. అద్దె పరలోకం అక్కడికి వెళ్ళిపోండి, క్లియర్ అడ్రస్ ఇచ్చారు. ఈ గీలు మామూలు లేదు, పడతా లెగిస్తా యమా స్పీడ్గా బయలుదేరి వెళ్ళారండి. వాళ్ళు అలా వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో చెప్పనా, తలుపు అప్పుడే వేశారు, టక్, ఆ శబ్దం కూడా వినబడింది. అప్పుడే తలుపు వేశారు, శబ్దం కూడా వినబడింది. వీళ్ళు వెళ్ళిపోయి మేమండి మేమండి, ఎవరు? నేనయ్యా, నా పేరు పలానయ్యా. ఏం నాకు గుర్తుపట్టలేదమ్మా, నేను పెద్ద పెద్ద మీటింగ్ పెట్టానయ్యా, మీ నామపడి దెయ్యాలను వెలగొట్టానయ్యా, రోగులను స్వస్థపరిచానయ్యా, అయ్యా నేను ఎన్ని కార్యాలు చేశాను తెలుసా నీకోసం, నేనయ్యా. అక్రమము చేయవారులారా, అందులో తెలియ మీరెవరో కూడా నేను. అయ్యో బాబోయ్, వాళ్ళేమో పరలోకం లోపల ఉన్నారు, వీళ్ళేమో పరలోకం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అరే అరే అరే, వీళ్ళు చేసిన పొరపాటు ఎంత ఎంత పొరపాట పోనీ, ఎంత పొరపాట పోనీ, ఎంత పొరపాట కొంచెం చెప్పాలి మీరు, పోనీ ఎంత పొరపాట, ఎంత పొరపాటు. ఆ ఎంత పొరపాటు ఏం చెప్పనా, నిర్లక్ష్యం. ఏంటండి, చిన్న నిర్లక్ష్యం పెద్ద శిక్ష. గుడికొచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దండి, భక్తి విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దండి, ప్రార్థన విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దండి. చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రార్థన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మీ చిన్న నిర్లక్ష్యం వల్ల మీరు రేపొద్దున పరలోకం వెళ్లకుండా మీరు మిగిలిపోతారు. ఎంత దుర్బలమైన పరిస్థితి అది. నిర్లక్ష్య వైఖరి వదిలిపెట్టండి. చాలామంది భక్తులు చేసే పని ఏం పర్లేదు, నో ప్రాబ్లం, ఎవడు చెప్పాడు ఏం పర్లేదని. ఎవరో అన్నారంటే, ఎవరో పాడారంట, కుడి ఎడమ అయితే పొరపాటు. ఏంటంటే ఆ మాట చెప్పాడు ఏంటంటే, కుడి ఎడమ అయితే పొరపాటు ఎందుకు కాదు, పొరపాటే అది. ఏం చెప్పాలండి, పొరపాటు కాదా, పొరపాటే, వద్దు మనకు ఆ పొరపాట్లు, వద్దు పొరపాట్లు గ్రహిద్దాం. నిర్లక్ష్య వైఖరి మనం దీనిలో 5 పాయింట్లు ఉన్నాయి చెప్దాం అనుకున్నాను, కానీ నిర్లక్ష్యంతో మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లు ఉన్నాయి. నిర్లక్ష్య వైఖరి వదిలిపెట్టేద్దాం. చిన్న నిర్లక్ష్యంతో ఎంత పెద్ద శిక్ష ఇచ్చుకోండి. వాళ్ళేమో ఆ చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు, అందుకే పరలోకం లోపల ఉన్నారు. వీళ్ళ చిన్న నిర్లక్ష్యం ఏంటది, పర్లేదులే ఒకసారి అనండి, పర్లేదులే ఒకసారి అన, మీకు అంటారు రాదా ఏంటి, ఇప్పుడు అనరు, ఎప్పుడు అంటారు, ఇప్పుడు అంటే ఇది లాస్ట్ అవ్వాలిక, అందుకని అనమంటున్నా ఏం పర్లేదులే అనేది ఇవాళతో సమాజ చేసేద్దాం. ఆ చిన్న నిర్లక్ష్యం కూడా ఇక నిర్లక్ష్యంగా చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని ప్రభు పాదాల దగ్గర, ప్రభువా భయంతో మేము పొరపాట్లు చేయమయ్యా, కరువు వస్తుందేమన్న భయంతో, ప్రాణాలు పోతాయేమన్న భయంతో, వాగ్దానం నెరవేరదేమన్న భయంతో అబ్రహాం లాంటి గొప్ప భక్తుడే పొరపాట్లు చేశాడు. మేము పొరపాటు చేయమయ్యా, భయంతో మేము పొరపాటు చేయమయ్యా. రెండవది, నిర్లక్ష్యంతో మేము పొరపాట్లు చేయమయ్యా. మా పొరపాట్లు మీ దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. ఒప్పుకున్న తప్పిపోయిన కుమారుడు అదృష్టవంతుడయ్యాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని రాయబడింది. దేవుడు కనికర సంపన్నుడు మన మధ్య ఉన్నాడు, ఆయన మన ఎడల కనికరం చూపించబోతున్నాడు. ఆయన కనికరం మనం పొందాలంటే రెండు చేతులు పైకెత్తి నా పొరపాట్లు మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, కప్పుకోవడం లేదయ్యా, మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నేను కప్పుకోవడం లేదు, దయచేసి నా పొరపాట్లు మన్నించండి అయ్యా, నన్ను నిర్దోషినిగా చేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా పొరపాట్లు మన్నించండి అయ్యా. చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేయండి, దయచేసి అడగండి, దయచేసి అడగండి, నా పొరపాట్లు మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నా పొరపాట్లు నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నేను విడిచిపెడుతున్నానయ్యా ఈ రోజు నుండి అయ్యా, నేను నీకు ఇష్టరాలుగా జీవిస్తానయ్యా, నీకు ఇష్టనిగా నేను జీవిస్తానయ్యా, నీకు ప్రియమైన వ్యక్తిగా నేను జీవిస్తానయ్యా, దయచేసి నా పొరపాట్లు మన్నించండి అయ్యా, నా పొరపాట్లు మన్నించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను నీకు ఇష్టనిగా నీకు ఇష్టరాలుగా చేయండి ప్రభువా, నీకు ప్రియమైన వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువా, అయ్యా నా పొరపాట్లు ఒప్పుకుంటున్నాను, నన్ను కనికరించండి అయ్యా, దురభిమాన పాపంలో పడకుండా నన్ను మార్చండి అయ్యా, దురభిమాన పాపంలో పడకుండా నన్ను చేయండి అయ్యా. అందు మాత్రమే కాదు ప్రభువా, అయ్యా నా పాపములన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, కప్పుకోవడం లేదయ్యా, దయచేసి నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడలారా, మన పొరపాట్లు మనం ఒప్పుకుంటూ ఉండగా కనికర సంపన్నుడు, కరుణామయుడు, కరుణా వాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు మన పొరపాట్లన్నీ క్షమించి మనల్ని ఆయన మార్చునుగాక, ఆయన తన కృపను మనకు అనుగ్రహించునుగాక, ఈ రోజు మొదలుకొని ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతాము గాక. అనుగ్రహిస్తున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిన్ను మనసుతో మీకు కృతజ్ఞతలు, పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు మన్నించి నన్ను నిర్దోషినిగా తీర్చుమని భక్తుడు దావీదు పలికినట్లు మా పొరపాట్లు మేము గ్రహించి వాటిని దగ్గర ఒప్పుకొని నిర్దోషులుగా మేము మారుటకు మీ రాజ్యం కొరకు మేము సిద్ధపట్టుకు తగిన కృపదాయచేయండి. మీ బలమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా ప్రతి వ్యక్తిని సమయంలో నీ కృపతో నింపి మీరు స్థిరపరిచి బలపరచండి. మీ రాజ్యం ఎప్పుడో మాకు తెలియదు, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు, మీ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండే సిద్ధపాటు మాలో ప్రతి వ్యక్తికి ప్రసాదించండి. దురభిమాన పాపంలో పడకుండా మీ బిడ్డలను మీరు ఆపండి ప్రభా, మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు మాట్లాడారు, మహిమ పొందారు, మమ్మల్ని పర్ఫెక్షన్లో నడిపించి మీరు బలపరచమని కొద్ది మనలో నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.